హైదరాబాద్ పంజాగుట్టలో పారిశ్రామికవేత్త రామ్ ప్రసాద్ హత్య మలుపులు తిరుగుతోంది. వ్యాపార లావాదేవీలలో వచ్చిన మనస్పర్ధల కారణంగానే రామ్ ప్రసాద్ను మరో పారిశ్రామికవేత్త కోగంటి సత్యం హత్య చేయించారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెల రోజులుగా రామ్ ప్రసాద్కు కోగొంటి సత్యం నుంచి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. తనకు రావలసిన సుమారు 50 కోట్ల వాటా ఇవ్వట్లేదని కోగంటి సత్యంపై గతంలో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రామ్ ప్రసాద్ ఫిర్యాదు చేసినట్లుగా వారు తెలిపారు. నిన్న రాత్రి హైదరాబాద్ పంజాగుట్టలో రామ్ ప్రసాద్పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. అనంతరం చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. ప్రస్తుతం హత్యారోపణలు ఎదుర్కొంటున్న కోగంటి సత్యం 10 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. వీరిద్దరూ విజయవాడలో కామాక్షి స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో వ్యాపారం నిర్వహించారు. వ్యాపార లావాదేవీలలో మనస్పర్ధలు రావడంతో గతంలో సైతం రామ్ ప్రసాద్పై కోగంటి 2 సార్లు హత్యాయత్నం చేయించినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బెజవాడలో రక్షణ లేదని భావించిన మృతుడు 2005 నుంచి హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 3 బృందాలను ఏర్పాటు చేసి సత్యం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే వ్యాపారవేత్త రామ్ ప్రసాద్ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోగంటి సత్యం స్పష్టం చేశారు. తనపై ఆరోపణల వెనుక టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఉన్నారని ఆయన ఆరోపించారు. కామాక్షి స్టీల్స్తో తనతో పాటు బోండా ఉమా కూడా వ్యాపార భాగస్వామిగా ఉండేవారని తెలిపారు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు బోండా ఉమా తన వాటా కింద ఉన్న పేర్లను రామ్ ప్రసాద్కు విక్రయించారన్నారు. రామ్ ప్రసాద్ తనకే 23 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నారు. రామ్ ప్రసాద్ను చంపితే తనకు డబ్బులు ఎవరిస్తారని ఆయన ప్రశ్నించారు. రామ్ ప్రసాద్ హత్య విషయంలో తనపై ఆరోపణల వెనుక కూడా బోండా ఉమా ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ పంజాగుట్టలో పారిశ్రామికవేత్త రామ్ ప్రసాద్ హత్య మలుపులు తిరుగుతోంది. వ్యాపార లావాదేవీలలో వచ్చిన మనస్పర్ధల కారణంగానే రామ్ ప్రసాద్ను మరో పారిశ్రామికవేత్త కోగంటి సత్యం హత్య చేయించారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెల రోజులుగా రామ్ ప్రసాద్కు కోగంటి సత్యం నుంచి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. తనకు రావాల్సిన సుమారు 50 కోట్ల రూపాయల వాటా ఇవ్వట్లేదని కోగంటి సత్యంపై గతంలో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రామ్ ప్రసాద్ ఫిర్యాదు చేసినట్లుగా వారు తెలిపారు. నిన్న రాత్రి హైదరాబాద్ పంజాగుట్టలో రామ్ ప్రసాద్పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. అనంతరం చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. ప్రస్తుతం హత్యారోపణలు ఎదుర్కొంటున్న కోగంటి సత్యం 10 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఇలా ఉంటే వ్యాపారవేత్త రామ్ ప్రసాద్ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోగంటి సత్యం స్పష్టం చేశారు. తనపై ఆరోపణల వెనుక టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఉన్నారని ఆయన ఆరోపించారు. కామాక్షి స్టీల్స్తో తనతో పాటు బోండా ఉమా కూడా వ్యాపార భాగస్వామిగా ఉండేవారని తెలిపారు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు బోండా ఉమా తన వాటా కింద ఉన్న షేర్లను
రామ్ప్రసాద్కు విక్రయించారన్నారు. రామ్ప్రసాద్ తనకే 23 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నారు. రామ్ప్రసాద్ను చంపితే తనకు డబ్బులు ఎవరిస్తారని ఆయన ప్రశ్నించారు. రామ్ప్రసాద్ హత్య విషయంలో తనపై ఆరోపణల వెనుక కూడా బోండా ఉమా ఉన్నారని ఆరోపించారు. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.